ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5 ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. డిసెంబర్ 4 రాత్రి 9:30 బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గంట షోకు అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్ షోలో టికెట్ ధర 800 రూపాయలుగా ఖరారు చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా సరే 800గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతిచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్స్లో 200 రూపాయలు పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో 105, మల్టీప్లెక్స్లో 150 పెంపునకు అనుమతిచ్చారు. ఇక డిసెంబర్ 15 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో 20 రూపాయలు, మల్టీప్లెక్స్లో 50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పుష్ప 2 మూవీ 6 భాషల్లో 12,000కు పైగా థియేటర్లలో విడుదల కానుంది. అత్యధిక థియేటర్లో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్న భారతీయ చిత్రం ఇది. సినీడబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశం ఉంది అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక పుష్ప 2 రన్ టైం విషయానికి వస్తే 3:28:38 నిడివితో రాబోతుంది. ఇందుకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. పుష్ప 2కు UVA వచ్చినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. విడుదలకు ముందే బుకింగ్, సాంగ్స్, వ్యూస్తో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2 రన్ టైం పరంగానూ రికార్డు నెలకొల్పింది.